ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అర్బన్ బ్యాంకులు రాష్ట్రంలోనే అగ్రప్రధానంగా నిలిచేలా కృషి చేద్దామని సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు నూతన పాలకవర్గ అభినందన సభ ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ భవనంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ హాజరయ్యారు. నూతన పాలకవర్గానికి పూలమాలలు శాలువాలు కప్పి మెమెంటోలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన ప్రతిపక్షంలో ఉన్నామని, రాబోయే రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అర్బన్ బ్యాంకును అగ్రప్రధాన నిలిచేలా కృషి చేద్దామన్నారు. బ్యాంకుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాయని, రాష్ట మంత్రుల కేంద్ర మంత్రుల సహకారంతో బ్యాంకును లాభాల బాటలో పయనింప చేసుకుందామన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా జరిగాయని, అందులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం అభినందనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీల పరంగా కొట్లాడుకుందామని, ఇప్పుడు మాత్రం అందరం కలిసిమెలిసి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి పథంలో, అలాగే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేద్దామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ అడగట్ల మురళి, జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణరాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య మరియు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. మా పాలకవర్గాన్ని ఇంత పెద్ద మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇవ్వగానే మొత్తం ప్యానల్ మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందుకు నడిపినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈ బ్యాంకు గురించి సర్వ విధాలా సేవ చేసి మీ అందరికీ అనుకూలంగా ఉండి అందుబాటులో ఉండి మీ అందరికీ సేవలు అందిస్తానని చెప్పుకుంటూ, అలాగే మనందరికి కూడా దాదాపు అందులో ఖాతాదారులకు ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి డివిడెండ్ అనేది రావడం లేదు. అది మొన్న మేము మా సిఇఓ గారిని తీసుకెళ్ళి బ్యాంకు రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి దాని గురించి కూడా మాట్లాడి వచ్చాము. మీకు ఒక 15-20 రోజులలో 4 రోజులలో డివిడెండ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే డివిడెండే కాకుండా మనకు కొంత ఎన్పిఏ ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా మాకు అందరికీ సహకరించి ఎన్పిఏ లేకుండా బ్యాంకును చేసినట్టయితే ఇంకా చాలా రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే మనకు ఈ బ్యాంకు నుండి ఫోన్పే గూగుల్ పే సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాల గురించి మనం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మనం చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా మీరు ఇంకా కొంత అభివృద్ధి చేసినట్టయితే తప్పకుండా అది కూడా మీకు శాంక్షన్ ఇస్తాం, మీరు అది చేసుకోవచ్చు. ఇంకా బాగా డెవలప్ అయింది మీ బ్యాంక్ అన్నారు కాబట్టి తప్పకుండా మీ సహాయ సహకారాలతో ఎవరు కానీ బ్యాంకు వేరే బ్యాంకులలో డిపాజిట్ చేసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా అర్బన్ బ్యాంక్ వచ్చి మీరు డిపాజిట్ చేయండి. అన్ని విధాలా మీకు సహకరిస్తాం, అన్ని విధాలా మేము వేరే బ్యాంకుల కంటే కూడా మీకు సౌలతులు కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. అర్బన్ బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకత కలిగిన సహకార రంగంలోని మరి బ్యాంకింగ్ వ్యవస్థ. ఇప్పుడు నారాయణ గారిని అడిగితే ఎన్నున్నాయి రాష్ట్రంలో అర్బన్ బ్యాంకులు అంటే 47 బ్యాంకులు ఉన్నాయని చెప్పినారు. మరి 47 బ్యాంకుల్లో అగ్రభాగాన మన బ్యాంక్ ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. అర్బన్ బ్యాంక్ మరి అగ్రభాగాన ఉండాలి అంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు మనం టైంకు పైసలు వాపసు కట్టాలి, ఎన్పిఏ ఉన్నోళ్ళు పైసలు కట్టని వాళ్ళు ఖాతాదారులు సహకరించాలి, కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి, కొత్తగా కూడా పైసలు రావాలి. మరి కొత్తగా పైసలు రావాలంటే ఇప్పుడు మనమేమో ప్రభుత్వంలో లేము కాబట్టి నన్ను అడిగేటందుకైతే నీకు ఛాన్స్ లేదు. నేనైతే కొద్దిగా పెద్దగా సాయం చేయలేను, కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కోరేది, మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే సెస్ నుంచి కూడా కొన్ని డిపాజిట్లు తప్పకుండా అర్బన్ బ్యాంక్ ఇప్పియాలని చెప్పి రామన్నను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. సరే, ఎలక్షన్ అయిపోయింది, 5 ఏళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు, మీరు వైస్ చైర్మన్ గారు మొత్తం కార్యవర్గం, ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది,
తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు కానీ, ఇప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బండి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు, వారి సహకారం కూడా తీసుకోండి. ఏమి ఇందులో పేసిజానుకోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇవ్వాలంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇతర పార్టీల నుంచి ఎవరైనా ప్యానెల్ సభ్యులుంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర పోండి, రాష్ట్ర మంత్రి దగ్గర పోండి, కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అడగండి. అడిగి మన అర్బన్ బ్యాంకును మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని, అదేవిధంగా గౌరవ డైరెక్టర్లను, వైస్ చైర్మన్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా వల్ల ఏమైనా నేను చేయగలుగుతాను, ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది, నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతా అనుకుంటే నేను కూడా నా వంతుగా సాయశక్తుల మీకు అండగా ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన సిరిసిల్లలో ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక లెక్క, ఒక పార్లమెంట్ ఎన్నికల లెక్క చాలా హోరాహోరీగా కొట్లాడినరు. మీరు అందరూ కౌన్సిలర్ ఎన్నికల లెక్క హోరాహోరీగా కొట్లాడినరు. కొట్లాడి మరి కష్టపడి గెలిచొచ్చిన మీ అందరికీ అభినందనలు. ఓడిపోయిన వాళ్ళకు కూడా, వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్గా చిన్న ఓట్లు, 500 ఓట్లు, 600 ఓట్లలో జరిగే ఎన్నికలు. ఇందులో గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు రేపు కలిసి పనిచేస్తే బాగుంటుందనే మాట కూడా లక్ష్మీనారాయణ గారికి తెలియజేస్తూ, రాబోయే 4 ఏళ్ళు పెద్దగా ఎన్నికలు, ఒక కౌన్సిలర్ ఎన్నికలు తప్ప టౌన్లో వేరే ఎలక్షన్లు ఏం లేవు. మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, కానీ ఈ లోపల ఏ పంచాయతీలు లేకుండా అందరం కలిసిమెలిసి సిరిసిల్ల పట్టణాభివృద్ధికి, సిరిసిల్ల ప్రజల అభివృద్ధికి భాగమవుదాం, కలిసి ఉందామని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ, పేరు పేరున మళ్ళొక్కసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, హృదయపూర్వకంగా వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్లకు అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగాని, యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనంతో ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చు అని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున బతుకమ్మ ఘాట్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించారన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండడం వల్ల తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించగలరని అన్నారు. భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావన్ను, ప్రాపంచిక దృక్పథాన్ని బోధిస్తుంది అన్నారు. అన్ని దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను, రోగ నిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగాని వినియోగంలోకి తీసుకొచ్చాయని అన్నారు. అధికారులు, సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట గంటపాటు యోగా చేస్తే చాలా వరకు లైఫ్ స్టైల్ అనారోగ్యం పాలు కాకుండా ఉండవచ్చన్నారు. ఒత్తిడి, ఆదుర్త వంటివి లేకుండా ప్రశాంత జీవనం సొంతమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, సీఏలు సదన్ కుమార్, అనిల్ కుమార్, మధుకర్, ప్రవీణ్ కుమార్, శ్రీలత, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, యోగ గురు శ్రీనివాస్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇండియా సాఫ్ట్ పవర్, సాఫ్ట్ పవర్ లాగా మనం ఒక మొత్తం వరల్డ్ కి, ప్రపంచంకి ఇచ్చాం. దాంతో మన కంట్రీ విలువ, లేకపోతే కంట్రీ పేరు చాలా మంచిగా పెరిగింది. ఐ థింక్ 10 ఇయర్స్ బ్యాక్ యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగాకి ఒక స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది. దాంతో ఇండియా పవర్, సాఫ్ట్ పవర్ అంటారు. అంటే హార్డ్ అంటే మిలిటరీతో సహా, సాఫ్ట్ అంటే ఇట్లా కల్చర్తో సహా. సో దాంతో సహా ఇండియా పేరు కూడా చాలా మంచి పెరిగింది. ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి. సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి. సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, మెంటల్ బెనిఫిట్ ఉంటుంది. మనం జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది. చాలామంది మన పులీ పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. మీకు అప్పుడు అర్థం రాదు అది. అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది, అట్లే ఉంది, నాకు ఏం లోపల అర్థం రావట్లేదు, ఏం చేంజ్ లేదు. ఆ టైం పడుతుంది, టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు 10 డేస్ 20 డేస్ తర్వాత రెగ్యులర్గా పెట్టి మీకు రియలైజ్ అవుతుంది. అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థెటిక్స్తో పేరుతో సహా ఒక ఇది ఇలా జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు.
అది యోగాలో ఆల్రెడీ ఉంది. అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాము, స్ట్రాంగ్ చేస్తాము, వెయిట్ లాస్ ఉండొచ్చు, బాడీ బిల్డింగ్ ఉండొచ్చు, మసల్ బిల్డింగ్ ఉండొచ్చు, ఇది అన్నీ యోగాతో రావచ్చు. సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి. 10-20 మినిట్స్, 30 మినిట్స్ కూడా చేస్తే సరిపోతుంది. కానీ వేరే వేరే టైప్స్ ఉంటుంది. కొంతమందికి ఏమైనా బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమంది ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ చేయకు కొడుకుని ఎక్సర్సైజ్ ఉంటుంది, కొన్ని యోగా ఉంటుంది అట్లా చేయదు. మిగిలిన మెడిటేషన్, కపాలభాతి, లేకపోతే లోమ్ విలోమ్, ఇట్లయినా అందరు చేయవచ్చు. దాంతో 100% మన మైండ్ పీస్ అవుతుంది. ఈరోజు చూస్తాం, మీరు కూడా అందరు చూస్తారు ఏమేమి బెనిఫిట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ. ఎల్లారెడ్డిపేట మండలం పదిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. పదిరి గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గొప్ప పథకాలు తీసుకురావాలంటే దమ్మున నాయకుడు కావాలని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ధనవంతులు కావాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండారుణ, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. సమతామూర్తి దార్శనికుడు, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో సహా ప్రపంచంలోని ఎన్నో సర్వోత్తమ విశ్వవిద్యాలయాల్లో కూడా ఖ్యాతి గడించిన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా పెద్దలు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకసారి కాదు కొన్ని 100,000 సార్లు డాక్టర్ బాబాసాహెబ్ను స్మరించుకున్నాం. ఆయన పేరు మీదనే ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ మకుటాయమానంగా అద్భుతంగా ఇవాళ హైదరాబాద్కి ఎవరొచ్చిన అచ్చరువు పొందే విధంగా కట్టుకున్న సెక్రటేరియట్కు, దేశం ఎక్కడ లేని విధంగా మన సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకొని ఆ మహాత్ములు మనకు తెలంగాణ ఏదైతే రాజ్యాంగం ద్వారా అందించిందో దానికి ఒక చిన్న నివాళి మన తరఫున అర్పించుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం 125 ఫీట్ల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మొట్టమొదలు హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించింది కూడా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, దళిత బంధు అన్నాడు. దళిత బంధులో సరే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి మనం పూర్తి స్థాయిలో చేరుకోకపోవచ్చు, కానీ ఒక ప్రయత్నం. 76 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఒక మొట్టమొదటి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం, దళితులను కూడా ధనికులను చేయాలనే ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధు రూపంలో మనకు ప్రారంభించడం జరిగింది. సరే దానివల్ల అందరికీ లాభం జరిగిందా లేదా, రాజకీయంగా లాభం జరిగిందా, నష్టం జరిగిందా, వాదోపవాదాలు ఎట్లున్నా ఇవాళ ఒకటి మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు, ఇట్లాంటి పథకాలు, ఇట్లాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు
దమ్ముల నాయకులకు వస్తే తప్ప ఉత్త నాయకులకు మాత్రం రావు. అందుకే కేసీఆర్ లాంటి నాయకుడు మాత్రమే అట్లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఆ రోజు 10 లక్షలు ఇస్తా అని కేసీఆర్ అంటే, లేదు మేము 12 లక్షలు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సరే, మీకు ప్రజలు ఆశీర్వదించిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, సంతోషం. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ సాక్షిగా కోరేది ఒకటి, మీరు ఎన్నో మాటలు ఇచ్చింది, అందులో ముఖ్యంగా ఇలా 18% ఉన్న దళిత జాతికి మీరు ఇచ్చిన మాట, దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం, కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మరి 12 లక్షల రూపాయలు ఇస్తూ అంబేద్కర్ అభయహస్తాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో, ఇప్పుడు జూలైలో బడ్జెట్ సమావేశం ఉంటుందని చెప్తున్నారు, ఆ బడ్జెట్లో తప్పకుండా మరి ఈ అంబేద్కర్ అభయహస్తం పథకానికి తగు మొత్తంలో నిధులు కేటాయించి చిత్తశుద్ధిని, అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్పిన మాట కాకుండా, ఇక్కడ మీకు కూడా ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, మీరు కూడా కుర్చీ చదువుకున్నారు, వేరే వాళ్ళ కుర్చీ గుంజుతున్నారు, జరిగేటన్ని జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి చిత్తశుద్ధితోని ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఏ ఎన్నికలు కూడా లేవు, ఇంకా దాదాపు 4 ఏళ్ల పాటు ఎలక్షన్లు కూడా లేవు, కాబట్టి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా అంబేద్కర్ అభయహస్తం పేరిట దళిత బంధును మించిన పథకం చేస్తామని ఏ మాట అయితే ఇచ్చినో నిలుపుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, తప్పకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిత్తశుద్ధిగా కొంత ప్రయత్నం చేసినాం, కొంతమందికి లాభం జరగవచ్చు, కానీ నేను గర్వంగా చెప్తా ఉంటా ఎక్కడ పోయినా, ఇవాళ సిరిసిల్ల పక్కనే బ్రహ్మాండమైన పెట్రోల్ బంక్, ఒక అద్భుతమైన పెట్రోల్ బంకు, మరి 90 లక్షల రూపాయలు మా పది గ్రామానికి సంబంధించిన 9 మంది దళిత సోదరులు కలిసి వాళ్ళు పెట్టుకున్నారు. విజయలక్ష్మి ఇండస్ట్రీస్ దుమాలలో మా తమ్ముడు పెట్టిండు, ఇవాళ అది మొత్తం రాష్ట్రానికి గర్వకారణమైంది, ఎందుకంటే 30 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే 3 కోట్ల రూపాయలతో ఇవాళ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అనే అద్భుతమైన రైస్ మిల్, గడి లచ్చపేట పోతే అక్కడ ఒక పోల్ట్రీ ఫామ్, మినీ పోల్ట్రీ ఫామ్ ఇద్దరు సోదరులు కలిసి పెట్టుకున్నారు. అంటే ఇక్కడ మనం బండ్లు కొని మళ్ళా బండ్ల మీద దుస్థితి రావద్దు, గిరాకీ లేక దళితులకు పైసలు ఇచ్చినా వీళ్ళు చేసుకోలేకపోయారనే బదనాం రావద్దన్న ఉద్దేశంతోనే ఇట్లాంటి మంచి వ్యాపారాలు మనం ప్రయత్నం చేసి పెట్టించడం, నాకైతే విశ్వాసం ఉంది. మన సిరిసిల్లలో ఉండే దళిత బిడ్డలు ఏదైతే దళిత బంధు ద్వారా ఈ పథకాలు ప్రారంభించారో ఇవి దేశానికి స్ఫూర్తినిస్తాయి, దేశంలో ఉండే చాలా ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తాయి. తప్పకుండా మహానుభావుల ఆశీస్సులతో ఆయన కలలు కన్న విధంగా దళితులు ధనికులు కావాలి, కులరహిత సమాజం రావాలని ఆ మహానుభావుడు ఏదైతే కోరుకున్నాడో అది తప్పకుండా సిద్ధించాలని మనస్ఫూర్తిగా. తెలంగాణ స్వరాష్ట్రం కోసం కలలు కన్న మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జుకంటి జగన్నాథం అన్నారు. సిరిసిల్లలోని గాంధీ చౌక్ వద్ద మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జుకంటి జగన్నాథ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త, తెలంగాణ స్వరాష్ట్రానికి మూల కారణమైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణను సాధించిన తర్వాత తను చూడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మారసం అధ్యక్షులు టీవీ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడేపు లక్ష్మణ్, యలగొండ రవి, అంకారపు రవి, బూరా దేవానందం, దూడం గణేష్, వంశీ, వెంగళ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘనమైన నివాళి అర్పిస్తున్నా. ఆ మహనీయునికి నా కవితాంజలి. జోహారులు 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 తెలంగాణ ముందు బిడ్డ జోహారులు అన్నా జయశంకర అందుకో మా జోహారులు తెలంగాణ ప్రజల జయ జయలు అందుకున్నవాడ తెలంగాణ కోసం జీవితాన్ని ముడుపు కట్టినవాడ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బ్రతికినవాడ అన్నా జయశంకర అందుకో మా జోహారులు 4 కోట్ల జనుల ఆవేశం నీదిగా సాగిన ఓ వీరుడా అలుపెందని కోరు చేసి అమరుడైన ఓ వీరుడా తెలంగాణ జనుల మదిలో నిలిచిన ఓ మాన్యుడా అన్నా జయశంకర అందుకో మా జోహారులు అన్నా జయశంకర నీ స్వప్నం తెలంగాణ నీ సంకల్ప బలంతో.
అంగన్వాడీ టీచర్ల మరియు హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిడిపిఓకు వినతి పత్రం అందించారు. ఈరోజు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల సిడిపిఓకు వినతి పత్రం ఇచ్చారు. చాలీ చాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, పెరిగిన ధరల వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. అంగన్వాడీ టీచర్కు కనీస వేతనం 26,000 రూపాయలు, హెల్పర్కు 21 ఇవ్వాలని అనేకసార్లు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మె చేయగా టీచర్లకు 18,000, ఆయాలకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చారని, ఈనాటి వరకు కూడా అమలు కావడం లేదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల ప్రాజెక్టు 10లో మా సిడిపో అలక్య మేడం గారికి మా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలలో మెయిన్ వచ్చేసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద పాత జీవో ప్రకారమే 65 సంవత్సరాలు నిండిన వారికి టీచర్కి 100,000 రూపాయలు, ఆయాకి 50,000 ఇస్తామని పాత జీవో ప్రకారమే ఒప్పందం చేశారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్తున్నారు. కానీ మాకు పాత గవర్నమెంట్ పోయే ముందు, మన ఎలక్షన్స్ కాకముందు మేము సమ్మె 24 రోజులు చేసిన సమ్మె సందర్భంగా మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది టీచర్స్కి 2 లక్షలు, ఆయాకు 100,000 రూపాయలు ఇస్తానని. కానీ మా మెయిన్ డిమాండ్ టీచర్కి 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని పెట్టాము. కానీ అది కాకుండా 2 లక్షలు, 100,000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వకుండా ఈరోజు మా టీచర్లకు, ఆయాలకు 40 సంవత్సరాల నుండి వేస్తున్నారు. కానీ ఇది అన్యాయంగా టీచర్లను తీసేస్తానని చెప్పేసి వీళ్ళకు తక్కువ ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి వీళ్ళను తీసేయమని, వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నారు. కానీ ఇది న్యాయం కాదు. మాకు సరైన న్యాయం జరిపి మాకు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఎక్కువ డబ్బులు ఇచ్చి మరియు వాళ్ళకి జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మాకు పెంచే ఈ కొత్త ప్రభుత్వము మాకు 18,000 రూపాయలు జీతం ఇస్తానని కూడా ఒప్పుకుంది. కనీస వేతనం అయితే 26,000 ఇవ్వాలి. కానీ ఆ 26,000 కాకుండా ఇప్పుడు 18,000 అయినా కనీసం మాకు ఇవ్వట్లేదు. ఈ 18,000 కూడా నెల నెల జీతాలు వేయట్లేదు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి. ఇప్పుడు కనీస డిమాండ్ అయినా మాకు 26,000 టీచర్కి, 21,000 ఆయాకి ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది ఆయాలు కూడా 70 ఏళ్ళ పైబడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కూడా ఎలాంటిది కూడా లేదు. మరి మాకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేసేలా చేయాలి. మాకు ఎలాంటి అదేంటే లేకుండా మాకు ప్రభుత్వంలో వాళ్ళ టీచర్స్కి ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా అవే బెనిఫిట్స్ కల్పించాలి. హెల్త్ స్కీమ్ కానీ, ఇంకా ఏమైనా పిల్లలకు విషయంలో కానీ మాకు సరైన న్యాయం జరపాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈ రిజిస్టర్, ఈ ఎన్ఎస్టీఎస్ యాప్స్ అని, పోషన్ ట్రాకర్ యాప్ అని, 2 యాప్లలో మమ్మల్ని ఫోన్లలో చేయమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికి దీర్ఘకాలిక వ్యాధులకు టీచర్స్ బాగా ఇబ్బంది గురవుతున్నారు. కావున మాకు ఈ భారం, బరువు తగ్గించి మాకు కూడా కొంచెం న్యాయం జరపాలని మేము ఈ డిమాండ్ను కోరుకుంటున్నాం. సిడిఎస్ ప్రాజెక్ట్ రాజన్న సిరిసిల్ల సిడిపిఓ గారికి అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సమస్యల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీచర్లకి ఇచ్చినటువంటి ఫోన్లు ఏమాత్రం పనిచేయట్లేదు. అలాగే కళ్ళు కనిపిస్తలేవు. మాకు ట్యాబ్లెట్లు ఇవ్వాలి. ఆ ట్యాబ్స్ ఇచ్చినట్లయితే కొంచెం వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత 2 యాప్లు ఇచ్చారు. ఆ 2 యాప్లని కూడా ఒకే యాప్గా చేసి మెర్జ్ చేసినట్టయితే, ఈ వరకు సర్వే చేసినటువంటిది ఒకే యాప్లో వచ్చేటట్టు చూడాలి. అలాగే జీతాలు 1వ తేదీన వచ్చేటట్టు చూడాలి. ఆయమ్మలు కానీ టీచర్లు కానీ అందరూ ఉన్నవాళ్ళే లేరు. మహిళను గుర్తిస్తా అని అంటారు కదా ప్రభుత్వము, ముందుగాల మా మహిళలందరినీ గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఏదైనా మేము చిన్న పిల్లలకి చదువు చెప్తా ఉన్నాం, అంటే ఒక పునాది, ఆ పునాది గట్టిగా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళకి మా పిల్లలు మంచిగా పోతారనే ఆలోచన గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. అవి టీచర్లు చెప్పినటువంటి పిల్లలు, ఇంటికాడ ఒక్క పిల్లోడు ఉంటేనే తలకాయ నొప్పి అని అంటారు. అట్లాంటి 10-20 మందికి మేము చదువు చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఆలన పాలన అమ్మతో సమానంగా చూస్తూ ఉంటాం. మాకు ముందే జీతాలు ఇస్తామని ఎందుకు అనుకుంటలేదు గవర్నమెంట్? మాకు 1వ తేదీన జీతాలు రావాలి. అలాగే గవర్నమెంట్ నుంచి ప్రతి బెనిఫిట్ ముందే ఇవ్వాలి. మేము ప్రతిదీ, మాకు ఇది సమస్య ఉంది అని మేము అడగకుండానే వేసినట్టయితే మేము కోరి తెచ్చుకున్నట్టు గవర్నమెంట్ని గౌరవిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ సమస్యను పరిష్కరించాలని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో
సిరిసిల్లలో స్టూడెంట్ మార్చి చేపట్టారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో మార్చి చేపట్టారు. పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ చేపట్టగా అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ నూతన చౌరస్తా మీదుగా తిరిగి అంబేద్కర్ వరకు సాగింది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గంపెడాసతో విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే అందులో పరీక్షా పత్రం లీక్ అవ్వడం అత్యంత హేయమైన చర్య అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు 700 మార్కులు సాధించడం పరీక్షా పత్రం లీక్ అయిందని వారే ప్రకటించడం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విద్యార్థి సంఘాలు పోరాడతాయని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పిడిఎస్యు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే మనం నిర్వహించారో అది లీకేజ్ అయింది అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. మరి ఆ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే నీట్ ఎగ్జామ్ నిర్వహించారో మొన్న జూన్ 4 నాడు ప్రకటించినటువంటి ఫలితాల్లో మరి 67 మందికి 720 మార్కుల గాను 720 మార్కులు ఏ విధంగా వచ్చాయి? మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ లాంటి ప్రాంతాలలో ఈ నీట్ పేపర్ అనేటువంటి లీక్ అయిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొంతమంది అరెస్ట్ అయిన విద్యార్థులు కూడా ఇచ్చిన వాంగ్మూలం కూడా ఏంటంటే ఒక రోజు ముందే ప్రశ్న పత్రం మా చేతికి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంస్థ ఉందో ఎన్టీఏ, ఆ ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఈ నీట్ ఎగ్జామ్ మరి లీక్ అవ్వడానికి కారణమైనటువంటి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఈ ఒక్కటి కాదు, నెట్ కావచ్చు, నీట్ కావచ్చు, గతంలో ఎన్టీఏ పెట్టినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా అవకతవకలు జరిగినటువంటి సందర్భం ఉంది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి కూడా ఈ యొక్క దానికి బాధ్యత వహిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో నీట్ రాసి మరి ఫలితాలు అవకతవకలు జరిగినటువంటి మనస్తాపంతో మరి ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. మరి మెడికల్ సీట్ కావాలంటే ఎంతో మంది పేద విద్యార్థులు కూడా లక్షల రూపాయల కోచింగ్ లో పెట్టి రోజు సీట్లు సాధించుకుందామని పేపర్ రాస్తే మరి ఆశలను కూడా అడిగాల్సినటువంటి సందర్భం ఈరోజు ఉంది. మరి ఈరోజు లీక్ కారణం ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం. వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఏదైతే గ్రేస్ మార్కులు కలుపుతా అంటున్నారు అవి కాదు. మరి పూర్తిగా ఇక్కడ సాక్ష్యాలతో ఉన్నది, లీకేజ్ అయినట్టు ఆధారాలు ఉన్నాయి. వెంటనే రీకండక్ట్ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి, ఆ ఎన్టీఏను రద్దు చేయాలి. దీన్ని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ నీటి విద్యార్థులకు, దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు ఐక్య విద్యల కార్యాచరణ ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మల్లర ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. దాదాపు 1000 మంది విద్యార్థులతో మొన్న నీట్ పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. దాన్ని ఉద్దేశించి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరి ఎన్టీఏ వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా ఈ నీట్ పరీక్ష నిర్వహించి ఎంబీబీఎస్ సీట్లు అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాల పైన రుద్దడానికి, మా పైన ఆధిపత్యం చెలాయించడానికి ఎన్టీఏ వ్యవస్థ ద్వారా ఈ నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ మొట్టమొదటిగా తమిళనాడు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి, ఈ నీట్కు పేపర్ లీక్ అయినటువంటి బాధ్యతలను కఠినంగా శిక్షించాలి. వెంటనే నరేంద్ర మోడీ బాధ్యత వహించి ఈ నీటుకు పేపర్ లీక్ కారణమైనటువంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. దాదాపు 20 లక్షల మంది ఈరోజు పేపర్ రాసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి కుటుంబాలు అయోమయంలో ఉన్నాయి. నరేంద్ర మోడీ బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడే అటువంటి పరిస్థితిలో లేడు. ఈ వెంటనే బాధ్యత వహిస్తూ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నువ్వు ఈ రాష్ట్రంలో తిరగడానికి నీకు అవకాశం ఉండకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఆందోళన ఐక్యంగా ఎదుర్కొంటాం, ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా, నీటి బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా సాధన సమితి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని ఇందిరా పార్కులో శుక్రవారం యోగా కార్యక్రమాన్ని చేపట్టారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీరజ మరియు యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల ఇందిరా పార్క్ లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ యోగాసనాలు వేయించారు. రెండోసారి గాలి వదిలేసుకొని నెమ్మదిగా ముందుకు వంగాలి. గాలి తీసుకుంటూ పైకి అండ్ రిలాక్స్. ఒకసారి రెండు చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి కాళ్ళను వన్ బై వన్ కొట్టుకోవాలి. మనకున్నటువంటి 24 గంటలలో 1 గంట సమయం యోగా కొరకు కేటాయించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ముందుకు సాగదీయాలి, శరీరాన్ని ఒక ఏటవాలు బల్లలాగా తయారు చేయాలి. తలను వెనుకకే ఉండాలి, తలను ముందుకు చూడొద్దు. ఈ పొజిషన్లో ఉండాలి. 1 2 రిలాక్స్. సెకండ్ టైం తల వెనక్కి ఉంచాలి, పొజిషన్లో ఉండాలి. 1 2 3 4 5 నౌ రిలాక్స్. మరి ఒక సూచన, ఈ వెనుక పాదాలు ఒకదాని మీద ఒకటి ఇట్లా ఎక్కొద్దు. గాలి తీసుకోవాలి, గాలి తీసుకొని రెండు చేతులు పైకి స్లోగా గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి. స్లోగా పైకి చేతులు స్ట్రైట్గా ఉండాలి, మో చేతులు వంగద్దు. స్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.